అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని యాడికి మండల కేంద్రంలోని మినీ మార్కెట్ యార్డ్ ఆవరణలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని డ్వాక్రా మహిళలతో ఈ రోజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యాడికి మండల పరిధిలోని 964 డ్వాక్రా గ్రూపులకు చెందిన దాదాపు 15,000 మంది మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తనయుడు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ పవన్ రెడ్డి మరియు యువనేత స్పర్శ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ జేసీ అశ్మిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి వేలాదిగా హాజరైన డ్వాక్రా గ్రూప్ మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు తమపై అత్యంత విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వారి సేవలో తరిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. దివంగత ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటైన ఈ డ్వాక్రా సంఘాలు నేడు ఆర్థికంగా పురోగతిని సాధిస్తూ మహిళల స్వయం ఉపాధికి వారి జీవనం మెరుగుదలకు కారణమవుతున్నాయన్నారు. అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రజల మౌలిక అవసరాలను తీర్చడమే తమ ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై వారి అవసరాలను గుర్తించి పనిచేసిన వారిని మాత్రమే ప్రజలు గుర్తించి ఓట్లు వేస్తారని ఆయన పేర్కొన్నారు. తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 3 నెలల్లో యాడికి మండల ప్రజలకు సమృద్ధిగా నీరందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇంటికి దీపం ఎల్లాలు అన్న సూక్తిని నిజం చేస్తూ మహిళల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సాంప్రదాయాలు, సంస్కృతి, కుటుంబ వ్యవస్థను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదరించాలని సూచించారు. అలాగే కుటుంబం బాగోగుల పట్ల అత్యంత శ్రద్ధాశక్తులు కనబరిచే తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణకు పెంపంగ పట్ల తగిన జాగ్రత్త వహిస్తే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారు అవుతారన్నారు. జేసీ పవన్ రెడ్డి మాట్లాడుతూ, కేవలం ప్రజా శ్రేయస్సే తన ధ్యేయంగా పనిచేస్తూ చివరకు తన పదవిని త్యజించేందుకు కూడా తన తండ్రి జేసీ దివాకర్ రెడ్డి వెనుకాడలేదన్నారు. తన తండ్రి చిన్నాన్నల స్ఫూర్తితోనే ప్రజాసేవ చేయాలనే తపనతో రాజకీయ ఆరంగేటం చేశానన్నారు. నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తాగునీటి సమస్య అధికంగా ఉన్న చోట్ల బోర్లు వేయించి మోటార్లను అమర్చానన్నారు. అనంతరం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో తాగునీటి సౌకర్యార్థం ఇప్పటి వరకు 200 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశానన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో కూడా తాగునీటి అవసరాలను గుర్తించి ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువనేత జేసీ అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ, 35 ఏళ్లుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తూ ఎన్నికల్లో గెలిపిస్తూ వస్తున్న తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు తమ ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా తాడిపత్రి నియోజకవర్గ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలన్నదే తన ధ్యేయమన్నారు. చంద్రబాబు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల వల్ల పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి హాజరైన డ్వాక్రా మహిళలందరికీ సంక్రాంతి కానుకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అశ్మిత్ రెడ్డి చేతుల మీదుగా చీరలను అందజేశారు. అలాగే ఇది వరకు పసుపు కుంకుమ కింద సాయం అందిన 40 స్వయం సహాయక సంఘాలకు చెందిన 79 మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయానికి సంబంధించి వెలుగు అధికారులు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రొసీడింగ్ ఫారాలను అందజేశారు. 24 గ్రూపులకు గాను ఒక్కొక్క గ్రూపునకు 10,000 రూపాయల చొప్పున రివాల్వింగ్ ఫండ్కు సంబంధించి ప్రొసీడింగ్ ఫారాలను అందజేశారు. సమావేశానికి హాజరైన మహిళలందరికీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాంసాహార శాఖాహార విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్వి రవీంద్రారెడ్డి, ఎంపీపీ వేలూరు రంగయ్య, టీడీపీ నాయకులు చవ్వా గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ బాలాజీ చంద్రశేఖర్ చౌదరి, బాల రమేష్ బాబు, మండల టీడీపీ కన్వీనర్ మాదాల అనిల్ కుమార్, టీడీపీ మాజీ మండల కన్వీనర్ విజయనాయుడు, రాయల చెరువు మాజీ సర్పంచ్ గోపాలనాయుడు, ఆయకట్టు సంఘం అధ్యక్షుడు శ్రీహరి, రాజశేఖర్ నాయుడు, చలమారెడ్డి, లక్ష్మణ్, బాలనారాయణ, డిఆర్డిఏ పిడి వెంకటేశ్వర్లు, చేనేత జౌళీ శాఖ డిడి, యాడికి మండల స్పెషల్ ఆఫీసర్ పవన్ కుమార్, యాడికి తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ అనిల్ కుమార్, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ వీరాస్వామి, ఏపీఎం హేమలత, కమ్యూనిటీ ఆర్గనైజర్లు రామాంజనేయులు, మురళి, మల్లికార్జున, శేఖర్, శారద తదితరులు పాల్గొన్నారు.
ఎవరికన్నా ఉద్యోగాలు ఉన్నాయా లేదా మాత్రం ఖచ్చితంగా నేను మీకు అడిగి స్థాయికి రావాలంటే లాక్కున్నామని ఏమ్మా మీరు చెప్పండి, లాక్కుంటే అయిపోయా? ఒక్కసారి లాక్కోచేమో, ఇది బాగుంది రెండోసారి లాక్కోచేమో, కానీ ఒకసారి కాదు రెండోసారి కాదు 36 ఏళ్ళకి మీరు గెలిపించుకుంటా వస్తున్నారు. ఏమ్మా ఈ న్యాయమా? ఏదేదో వాడుతా అంటారు, పట్టించుకోకండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్ సంతోషమ్మ, జై తెలుగుదేశం, జై కేసీఆర్. ధన్యవాదాలమ్మా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ యొక్క తాడిపత్రం కాంక్షించి మీకు రుణపడని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నేత ఈ కార్యక్రమ అధినేత చేసి ప్రభాకర్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. అలాగే చేస్తాండి అసలు గురించి నాకు బాధేసింది. చాలా రోజుల తర్వాత వచ్చిందండి, 20 తర్వాత మన ఊరికి బస్సు దిగి మళ్ళీ బస్సు పెడతాం. ఇది కాకుండా యారి కట్టించాలి తీరుండీ మార్పు చాలా మంది నన్ను భయపడించినారు. అక్కడ నుంచి షాపు తీయాలంటే నేను ఎవరు బెదర్న 10 మందికి బాధ దొరుకుతారా లేకపోతే 1000 మందికి దొరుకుతారా ఆలోచించి ఎంత కష్టమైనా సరే 1000 మంది కొర నేను పనిచేశాను. సీరియల్లో బాగా చెప్తారమ్మా ఇంటి దగ్గర చెట్ వేయండి, నేను ఇంట్లో కసం ఎక్కినంత ఆ పలక చెప్తారు సన్నది చాట తెచ్చి ఇంకా పడతారు కాలంలో పడతారు. మేము పోతాం ఎప్పుడన్నా ఈ ముసలి ఉంటారు సూత్రం ఆలోచన సూత్రం మేము ఉంటాం అంతే కదా. ఎక్కడున్నారు మీరంతా? ఈ ముసలి నడుగుతున్న ఎందుకు చెప్పండి? ఎవరో చెప్తే మంచి ప్రయత్నిస్తా చెప్పండి. ఎందుకు మీకు నడుగుతున్న నడుగుతలేదో ఎవరు చెప్తారు? మేము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం. అలాగే చెల్లి కింది కదమ్మా, భవానీ నరసమ్మ మహిళా పొదుపు సంఘం